అండి, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను విమాలతి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఇంకో డిజైన్ నేర్చుకుందాం. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి గోల్డ్ బీడ్స్ స్మాల్ సైజ్, అలాగే వుడెన్ బీడ్స్ కొన్ని, అలాగే థ్రెడ్. అయితే ఫస్ట్ మీరు ఈ థ్రెడ్ టూ స్ట్రాండ్స్ తీసుకోండి, టూ స్పూల్స్ ఉన్నాయి కదా, కలిపేసి ఇలా టూ తీసుకోండి. టూ తీసుకొని ఈ బీడ్స్ వచ్చేసి 60 బీడ్స్ ఎక్కించండి. ఇలా టూ థ్రెడ్స్కి ఈ రెండు కలిపేసి ఎక్కించండి 60 వరకు ఎక్కించిన తర్వాత ఇది ఇలా పట్టుకొని ఇలా చేసేయండి. 60 తీసుకుంటాం కదా మనం, అటువైపు 30 ఇటువైపు 30 వచ్చేలాగిన ఇలా చేయండి. ఇలా ఇటువైపు 30 ఇటువైపు 30 వస్తాయి. వచ్చిన తర్వాత ఇలా తీయండి. ఇలా తీసేసి ఇక్కడ ఇలా పెట్టేసి స్టిచ్ చేసేయండి. ఇలా వస్తుంది, ఇలా కట్టేసేయండి. ఇలా కట్టేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి వుడెన్ బీడ్స్ టూ తీసుకుందాం. టూ తీసుకున్న తర్వాత వీటిలోని హోల్ కొంచెం పెద్దగా ఉండాలి ఈ థ్రెడ్ వ్యాప్ చేసుకోవడానికి. మనకి థ్రెడ్ వచ్చేసి 25 స్ట్రాండ్స్ తీసుకోండి. ఇది హోల్ కొంచెం పెద్దగా అవడానికి మనం ఇలా సీజర్ లోపల పెట్టేసి కట్టారు, ఇది తెలుసు కదా కట్టారు, లోపల పెట్టేసి ఒకసారి ఇలా తిప్పేస్తే కొంచెం మనకి స్పేస్ వస్తుంది. ఇలా పైన ఉన్నది కదా, ఇలా ఇది పోతుంది. మనం కొంచెం లోపల పెట్టి ఇలా అంటే కాస్త మెల్లగా చేయండి, ఎందుకంటే ఇది చేతిలోనే బ్రేక్ అయిపోతుంది. కొంచెం వుడెన్ బీడైనా కూడా పలుచగా ఉంటుంది కదా, బీడ పగిలిపోతుంది, అందుకని కొంచెం సాఫ్ట్గా ఇలా అనండి. ఇలా వచ్చేస్తే బిగ్ హోల్ వచ్చేస్తుంది, అప్పుడు మనం థ్రెడ్ వ్యాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 25 స్టాండ్స్ తీసుకున్నాం కదా, ఈ వైపు ఓకే, ఇలా మొన్నలాగా కొంచెం తీసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా ఒకసారి గమ్ పెట్టి ఫ్లాట్గా అంటించేయండి. ఇలా చాలు, ఇలా ఫ్లాట్గా అంటించేసిన తర్వాత కొంచెం బీడ్ లోపల కూడా కొంచెం గమ్ పెట్టండి. ఇలా పెట్టేశాక మనం థ్రెడ్ ఇలా అంటించుకున్నాం కదా, దీని లోపల పెట్టేయండి. ఒక 1 మినిట్ ఆగిన తర్వాత ఇది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత వ్యాప్ చేద్దాం దీనికి. ఇలా మనలాగా చేసుకున్నాం కదా, ఇది లోపలికి ఈజీగా వెళ్ళిపోవడానికి ఇలా చేసుకున్నాం. నీడిల్తో అవసరం లేకుండా నీడిల్ పెట్టైనా మీరు చేసుకోవచ్చు. ఇలా కొంచెం గ్యాప్ వదిలేసి చేయండి, ఎందుకంటే థ్రెడ్ మనకి ఈక్వల్గా వస్తుంది, నీట్గా వస్తుంది, ఇంకా ఈక్వల్గా వస్తుంది. ఎక్కువ ఎగుడు దిగుడులు అంటారు కదా, అవి లేకుండా సమానంగా ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయండి. 1 రౌండ్ ఇలా వస్తుంది కదా, సెకండ్ రౌండ్లో వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసేయండి. థ్రెడ్ ఇలా వ్యాప్ చేసిన తర్వాత కొంచెం గమ్ పెట్టేసి ఈ లోపలికి ఈ ఏదన్నా ఒకటి స్టిక్తో కానీ లేదంటే ఏదన్నా మీకు అవైలబుల్గా ఏముంటే దాంతో ఇలా లోపలికి థ్రెడ్ అంటుకోలేగానే పెట్టండి. ఇది మనం వెనక్కిలాగే అనుకోండి, దీంతోపాటు మన థ్రెడ్ కూడా వచ్చేస్తుంది, అందుకనే దీన్ని ఇలాగే కింద నుంచి తీయండి. అలా అయితేనే ఈ ఒక పక్కగా ఉన్నవి కొంచెం అడ్జస్ట్ అయ్యి మనకి హోల్ కాస్త వస్తుంది లోపలికి. ఇలా వచ్చేస్తే ఇలా టూ చేయండి. ఇలా టూ చేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకోండి, 4 స్ట్రాండ్స్
తీసుకొని దీనికి ఇలా స్టిచ్ చేయండి. మనం ఆల్రెడీ గట్టిగానే కట్టేసాము, అయినా కూడా ఒకసారి కొంచెం అటు ఇటుగా ఏమన్నా అయితే పోకుండా ఒకసారి ఒక రెండు మూడు ముళ్ళు వేయండి. ఈక్వల్గా ఉందా లేదా చూడండి ఫస్ట్. అది ఎలా చూస్తారంటే ఇలా మడిచి పట్టుకోండి, మనకి ఈక్వల్గా ఉంది లేదే తెలిసిపోతుంది. చూసారా ఇలా ఈక్వల్గా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇది లోపలికి పెట్టేసి కొంచెం ఈ చేత్తో ఇలా లాగి పట్టుకొని ఈ బీడ్ని ఈ థ్రెడ్ ఉంది కదా దీన్ని కొంచెం ఇలా తిప్పుతూ లోపలికి ఇన్సర్ట్ చేయండి. కొంచెం మనం ముడి పెట్టినంత వరకు లోపలికి వెళ్తే సరిపోతుంది. మీకు ఇది ఊడిపోతుందేమో అని అనుకుంటే కనుక ఇక్కడ గమ్ పెట్టేసి లోపలికి లాగండి. మ్యాక్సిమం ఇదైతే ఊడిపోదు, ఊడిపోయేలాగైతే మనం చేసుకోం కదా. ఇలా టూ పెట్టేసేయండి. టూ పెట్టిన తర్వాత ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంది కదా బీడ్ పైన, మనం శారీకి టై చేసుకోవటానికి ఈక్వల్గా అంటే సరిపోదు, అందుకోసమని నేను ఇది పెట్టేశాను. ఈ టాజల్ని ఇప్పుడు శారీకి అటాచ్ చేసుకుందాం. ఇలా వచ్చిందండి డిజైన్. అయితే ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాగే మరెన్నో కొత్త డిజైన్లు నేర్చుకోవడానికి నాకు వీలుగా ఉంటాయి మీ కామెంట్స్, అందుకనే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నా పర్లేదు. మళ్ళీ ఇంకో డిజైన్తో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.